కుటుంబాల మీద ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు. ఆశా వర్కర్లు అవ్వచ్చు, ఏఎన్ఎంలు అవ్వచ్చు, అంగన్వాడీ అవ్వచ్చు, ఉద్యోగ వర్గాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కనీసం సమావేశాలు సభలు పెట్టుకునే రక్షణ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేసి ఏ ముఖం పెట్టుకొని వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు? ఉద్యోగస్తులని వాళ్ళు ఓటు అడిగే పరిస్థితి దగ్గర ఉందా? అంగన్వాడీ వాళ్ళని అడిగే హక్కు ఉందా? ఆశా వాళ్ళని అడిగే హక్కు ఉందా? హెల్త్ వర్కర్స్ని అడిగే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతు భరోసా అన్నావు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 30,000 రూపాయలు కలుపుకొని ఇవాళ నువ్వు గొప్పలు చెప్తున్నావు 67,500 ఇచ్చానని సిగ్గుందా అని అడుగుతా అన్నా. నువ్వు ఇచ్చిన, నువ్వు చెప్పే రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక రైతుకి ఇచ్చిన 30,000 రూపాయలు నీ ఖాతాలో వేసుకొని నువ్వు గొప్పలు చెప్తున్నావు అంటే ఇది అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి కాదా అని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. కౌలు రైతులకి ఎవరికి ఏ వడ్డీ లేని రైతు రుణాలు ఎక్కడిచ్చారో చెప్పండి. ఏ కౌలు రైతును ఉద్దరించావో చెప్పు. ఏ పంటలు ఎక్కడ పండినాయో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎక్కడ 9 గంటలు కరెంట్ ఇస్తున్నావా? ఎక్కడ ఇస్తున్నావా? ఏ పంట కలిసి వచ్చింది ఈ 5 ఏళ్లలో? మొదటి పంట కావచ్చు, రెండో పంట కావచ్చు, అసలు మొదటి పంటకే దిక్కులేని పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో. ఇవాళ ఏ డ్యాముల్లో నీళ్లున్నాయి? ఎక్కడ ఏ బోర్ల కింద నీళ్లు అందుతూ ఉన్నాయి? ఎక్కడైనా వాటర్ మేనేజ్మెంట్ నీకు తెలుసా? పోలవరంలో 72% చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నువ్వెక్కడ? ఉత్తరాంధ్ర అసోసియేషన్ గాలి కొదిలేస్తే నువ్వెక్కడ? పనులు ప్రారంభం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? వంశధార నాగావళి అనుసంధాన్ని గాలికి వదిలేశావు. అందులోనే మా నీళ్లు కనీసం కుప్పం పాటల్లో గేటు పెట్టి గేటు తీసి ఒక డ్రామా ఒక సినిమా ఇవాళ కుప్పం ప్రజలకు నువ్వు చూపించావు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఇవాళ కుప్పానికి కాళ్ళాటం పెట్టి 30 కోట్ల పనులు చేయకుండా ఒక రోజులో నీళ్లు చూపించి రెండో రోజు గేట్లు ఎత్తిపోయిన జగన్ రెడ్డి నువ్వెక్కడ? రాయలసీమ ద్రోహి కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే పోలవరాన్ని పూర్తి చేస్తుంటే ఇవాళ రాయలసీమలకు నీళ్ళు వెళ్ళాయి, ఉత్తరాంధ్రకు నీళ్ళు వెళ్ళాయి, అటు వెలుగొండకు నీళ్ళు వెళ్ళాయి, అటు నెల్లూరు సంగం బ్యారేజ్ దాకా మొత్తం నీళ్ళు వెళ్ళాయి. గోదావరి కూడా ఇవాళ నకరికెళ్ళి ఇవాళ నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇవాళ రైతుల గురించి రైతులను ఉద్ధరించారని చెప్పి రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి పనులన్నీ గాలికి వదిలేసి ఇవాళ నువ్వు ఏ విధంగా రాయలసీమ రైతాంగం గురించి నువ్వు మాట్లాడతావు? హార్టికల్చర్ అబ్బాయిన రాయలసీమ ప్రాంతాన్ని నీ మూర్ఖత్వం వల్ల, నీ తెలివితక్కువ వల్ల, నీ చేతకాంతనం వల్ల, నీ బాధ్యత రాజ్యం వల్ల, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా మొలబడ్డాయి. పరిగెత్తిన 68,000 కోట్లు పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక కీర్తి స్వర్ణయుగాన్ని తీసుకొస్తే నీ అసమర్థ అవినీతి పరిపాలనలో మొత్తాన్ని సర్వనాశనం చేశావు. ఇవాళ పోలవరం నిర్వాసులు 10 లక్షలు ఇస్తానన్నావు, 5 లక్షలు ఇస్తానన్నావు, 19 లక్షలు ఇస్తానన్నావు, ముద్దులు పెట్టావు. పోలవరంలో ఓటడిగా నైతిక అర్హతుందా నీకు? రంపచోడవరంలో ఓటడిగా నైతిక అర్హతుందా నీకు? ప్రాజెక్టులు పేర్లు ఎత్తే నైతిక అర్హతుందా నీకు? జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాల రైతు లీటర్కి 4 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నావు, ఏం మాట్లాడే దాని గురించి? ఎంతమంది రైతులకు ఇచ్చావో సమాధానం చెప్పు. ఎక్కడ ఎవరికి ఇచ్చావో సమాధానం చెప్పు. వాషింగ్టన్ లాంటి రాజధాని, వాషింగ్టన్ కాదు, ఉన్న అమరావతికే దిక్కు లేకుండా చేసావు. 3 రాజధానులు అని డ్రామాలు ఆడావు. ఇవాళ ఏ రాజధాని? ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరేంటో చెప్పు జగన్ రెడ్డి అని చెప్పు కూడా 5 కోట్ల మంది ప్రజలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులేట్ చేస్తానన్నావు. వీటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానన్నావు. ఎక్కడుంది ఇవాళ దానికి సమాధానం ఉందా? ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో ఎక్కడైనా డిఏ పడ్డ పరిస్థితి ఉందా? సిపిఎస్ రద్దు గాలికి వదిలేశావు. ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి స్వయంగా మీ కుటుంబ సభ్యులే. అన్న వస్తున్నాడు, ఒక్కడ కాదు ఇద్దరైనా ముగ్గురైనా అమ్మఒడి ఇస్తానన్నారు. ఏమైపోయింది మీ ఇంట్లో వాళ్ళ మాట? ఏమైపోయింది మీ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పిన మాట అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
అన్న క్యాంటీన్లు కొనసాగిస్తానన్నావు, అన్న క్యాంటీన్ని మొత్తం తీసి ఇవాళ అడ్డగోలుగా నీ ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులు పెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మంగళగిరిలో దౌర్జన్యంగా కూల్చేశావు. ఇవాళ ఈ కష్టకాలంలో కూడా, ఈ 58 నెలల్లో కూడా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో ముందుకు తీసుకెళ్ళింది. ఇమా మోసన్లు కూడా 15,000 ఇస్తానని మోసం చేశావు. ఫాస్టర్లకు ఇల్లు కట్టిస్తానని మోసం చేశావు. ఐటీడీ పరిధిలో సూపర్ స్పెషాలిటీ అని చెప్పి చాలా మాటలు మాట్లాడావు. ఎస్ఆన్ భూముల్ని పరిరక్షిస్తానని చెప్పి అసైన్మెంట్ భూములన్నీ కూడా దోపిడీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పండుగ ఛార్జీలు తగ్గిస్తానని బస్ ఛార్జీల్ని అడ్డగోలుగా పెంచేసి ఆర్టీసీని కూడా నీ సిద్ధం బస్సులకి వేలాది బస్సులతో ఇవాళ ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టేసి ఆర్టీసీ కార్మికుల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళకు గుండె ఆగిపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే కాంట్రాక్ట్ ఇవాళ ఒక డ్రైవర్, ఒక కండక్టర్ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్టీసీ కార్మికుల్ని పెద్ద ఎత్తున గొంతు కోసేశావు, దానికి సమాధానం లేవు నీ దగ్గర. అదేవిధంగా ఇవాళ అద్భుతమైన రోడ్లు వేస్తానని చెప్పి ఉన్న రోడ్లో గొంతులు కూడా పోడ్చలేని జగన్ రెడ్డి, నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి 230,000 ఉద్యోగాలని చెప్పి వాళ్ళ గొంతు కోసావు. ఇవాళ పేద పిల్లవాడు ఉన్న ఎకరం అమ్ముకొని హైదరాబాద్ వెళ్ళి, మెడ్రాస్ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్లు పూర్తి చేసుకొని, శిక్షణ పూర్తి చేసుకొని నీ మోసపు మాటలు నమ్మి ఎకరం పొలం కూడా పోగొట్టుకొని ఇవాళ అప్పులు పాలై ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు నీకు బుద్ధి చెప్పాలని, వాళ్ళు ఎప్పుడు ఓటేద్దామని ఆ కుటుంబాలన్నీ కూడా నీకు, నీకోసం ఇవాళ నువ్వు చేసిన అబద్ధ మాటలకి, అసత్య మాటల మీద ఇవాళ్ళని కసి తీర్చుకోవడానికి ఆ కుటుంబాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ చేపిస్తానని చెప్పి గిట్టుబాటు ధరలే అందుబాటులో లేకుండా, మద్దతు ధరే లేకుండా ఇవాళ ధాన్య బస్తా రైతు పండించిన ధాన్యంలో కూడా 300-400 నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ దళారులు దోపిడీ చేసి ఆ గుడివాడ గుట్కాగాడు నీకు ఆ దోపిడీలో కూడా నీకు భాగస్వామ్యం ఇచ్చి నీకు ధాన్యం డబ్బులు రైతుల్లో కూడా తాడేపల్లి కొంపక డబ్బులు వచ్చినాయంటే ఇంకా ఏ విధంగా రైతులను దోపిడీ చేసావో. కమర్షియల్ క్రాప్లు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, హార్టికల్చర్ క్రాప్లు కావచ్చు, ఏ పంటకి ధర ఇచ్చావో చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. టెక్స్టైల్ పార్కులు పెడతానన్నావు, చేనేత కార్మికులు ఉద్ధరిస్తానన్నావు, ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ గాల్లో ఉన్నాయి. ఆ చేనేత కార్మికుడు అడిగే ప్రశ్నకు కూడా సమాధానాలు లేవు. 3,000 కోట్లు గిట్టుబాటు ధరలకు ఖర్చు పెడతానన్నావు, 4,000 కోట్లు ప్రకృతి విపత్తుల కింద సాయం చేస్తానన్నావు, అవన్నీ కూడా గాలి కుదిలేసావు. నీ 300,000 టిట్కో ఇళ్ళు కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వకుండా పాదయాత్రలో 630 హామీలు ఇచ్చావు, ఇవాళ అన్నీ కూడా గాలి కుదిలేసావు. నవరత్నాలు అన్నావు, ఆ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలని 3,000 మొదటి నెలలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి నెలలో 3,000 ఇస్తానన్నారు. ఇవాళ 2,000-3,000 చేయటానికి నీకు 55 నెలలు పట్టింది. ఇవాళ ఏ విధంగా ఇవాళ అవాతాతల్ని, ఎవరైతే దివ్యాంగుల్ని, ఎవరైతే ఇవాళ నువ్వు మోసం చేసిన ఒంటరి మహిళల్ని